ఏమండోయ్ ఒబేసిటీ గురించి మీకు తెలుసు కదా అదేనండి చాలామందికి ఒళ్ళు ఎక్కువగా ఉంటుంది అది కొందరికి జన్యు లోపం వల్ల ఒళ్ళు ఎక్కువగా ఉంటే కొందరికి వంశపారంపర్యంగా ఒళ్ళు ఎక్కువ వస్తుంది అదేనండి బాడీ ఎక్కువ వస్తుంది అలాంటి వాడే మా బామ్మర్ది తనకు కూడా వంశపారంపర్యంగా వచ్చిన ఒళ్ళే ఇది కానీ కొందరికి క్యాలరీస్ ఎక్కువ తినడం వల్ల ఒళ్ళు ఎక్కువ వచ్చింది అనటం మీరు విరే ఉంటారు కదా అసలు క్యాలరీస్ అంటే ఏమిటి ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ ఒక వంద గ్రాములు బంగాళదుంపను తీసుకుని నీటిలో ఉడకబెట్టాను తర్వాత అంటే నేను ఉడకబెట్టలేదు మా లావణ్యే వంద గ్రాములు ఫ్రెంచ్ ఫ్రైస్ మనం థియేటర్లో తింటాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ని నూనెలో వేయించింది మా లావణ్య అలాగే వంద గ్రాములు పొటాటో చిప్స్ తెచ్చి అవి కూడా వీటి సమానంగా వంద గ్రాములే అక్కడ పెట్టాను అండి అదేనండి పిల్లలకి ఎక్కువ పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య పొటాటో చిప్స్ వాటి కంపెనీ పేరు చెప్తే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడతారని ఈ మూడు మూడు వంద గ్రాములు తీసుకున్న క్యాలరీస్ విషయానికి వస్తే ఉడకబెట్టిన బంగాళదుంపలో డెబ్బై రెండు క్యాలరీసే ఉన్నాయండి అదే ఫ్రెంచ్ ఫ్రైస్కి వచ్చినప్పటికీ మూడు వందల పన్నెండు క్యాలరీస్ ఉన్నాయి వంద గ్రాముల్లో మళ్ళీ అలాగే పొటాటో చిప్స్ వస్తే ఇంకా దూరం ఉండొయి ఐదు వందల అరవై ఒక్క క్యాలరీస్ చూసారా వస్తువు ఒకటే బరువు ఒకటే కానీ క్యాలరీస్ ఒకదానికొకటి సంబంధం లేదు దాని వండే విధానాన్ని బట్టి క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి క్యాలరీస్ కొలత వేసుకుని తినటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు తక్కువ బరువుతో కూడా ఉండవచ్చు